కాకినాడ జిల్లాలో రైస్ ఎక్స్పోర్ట్స్ గోడౌన్స్ను అకస్మాత్తుగా సందర్శించారు మంత్రి నాదెండ్ల మనోహర్. అక్కడ జరుగుతున్న దారుణాలను చూసి ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంత బ్రోకెన్ ఎక్కడి నుంచి వచ్చింది, తక్షణమే దీనిపై పూర్తి దర్యాప్తు చేసి ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి సూర్య అందిస్తారు. జిల్లాలో నాదెండ్ల మనోహర్ పర్యటన అయితే హాట్ హాట్ గా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. హఠాత్తు పరిణామాలతో అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఎక్కడికక్కడ యాంకరేజ్ పోర్ట్ నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే పీడిఎస్ అయితే ఎక్స్పోర్ట్ అవుతుందని తెలియడంతో ఆయన జిల్లా పర్యటనలో ప్రధానంగా అధికారులతో అయితే సమీక్ష సమావేశాలు నిర్వహించి అనంతరం అయితే సడన్ గా అయితే ప్రైవేట్ గోడౌన్స్ అయితే ఆయన సందర్శించారు. ఈ ప్రైవేట్ గోడౌన్స్ నుంచి అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక బ్రోకెన్ రైస్ అయితే నిల్వ ఉండడంతో పాటు ఈ తక్షణం ఆయన ఆశ్చర్యానికి గురయ్యి ఈ బ్రోకెన్ రైస్ ని ఏటి ఎలా చేస్తున్నారు అనే ఉద్దేశంతో అధికారులను అయితే తక్షణంగా పిలిపించి తప్పమే శాంపుల్ చూడడంతో పాటు ఆయన కూడా స్వయంగా ఈ షార్ట్ ఎక్స్మిషన్ లో పరిశీలించారు. ఈ విశ్వప్రియ ఎక్స్పోర్ట్ సంబంధించిన షార్ట్ ఎక్స్మిషన్ లో సుమారు 4,700 టన్నులు అయితే కనుక నిల్వ ఉన్నదని చెప్తున్నారు. ఈ ఎక్స్పోర్ట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఏంటని అసలు ఇది పీడిఎస్ ద్వారా షార్ట్ బ్రోకెన్ అవుతుందా ఏంటి, అసలు ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందని అయితే అధికారులకు అయితే ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే దీనిపైన పూర్తి ఎత్తున అయితే కనుక దర్యాప్తు చేపట్టే కనుక దాంతోపాటు శాంపుల్ తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైతే కనుక అధికారులు అయితే శాంపుల్స్ తీసుకున్నారు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున అయితే కనుక బ్రోకెన్ అయితే కనుక ఇక నిల్వ ఉంది, అది బ్రోకెనా లేకపోతే పీడిఎస్ నుంచి అన్న బ్రోకెన్ గా మార్చారన్నా ఒక ఉద్దేశంతో అయితే ఇప్పటికే అధికారులు అయితే ఆయన నాదెండ్ల మనోహర్ స్వయంగా పరిశీలించి అయితే ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు నాదెండ్ల మనోహర్ గారితో పాటు జాయింట్ కలెక్టర్ గారు మొత్తం సివిల్ సప్లై అధికారులు అంతా ఇక్కడ తక్షణమే చేరుకొని అయితే ఈ గొడవ సరితే ఈ దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో కనుక మొత్తం డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయమని అయితే తెలియపరిచారు. ఓవరాల్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జిల్లాలో అయితే నాదెండ్ల మనోహర్ పర్యటన అయితే హాట్ హాట్ గా ఉందనే చెప్పుకోవచ్చు. అసలు ఏంటి ఏం జరుగుతుంది కాకినాడ పోర్టులో అనే ఒక్కసారి ఆయన ఆశ్చర్యానికి గురవేరని చెప్పుకోవచ్చు. ఓవరాల్ దీనిపై మరో కొద్దిసేపట్లో అయితే ఇది బ్రోకెన్ రైస్ అసలు రా రైస్ నుంచి బ్రోకెన్ రైస్ గా మారిందా ఏంటనే మరి కొద్దిసేపట్లో అయితే తెలుస్తుందని అయితే కనుక ఇప్పటికే మరో గొడవకి అయితే ఆయన పరిశీలించడానికి వెళ్ళారు. ప్రస్తుతం కాకినాడలో తాజా సమాచారం కెమెరా బన్నీతో సూర్య మహానూస్ కాకినాడ.